హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మీ అందరికీ కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చండి. హోలీ సందర్భంగా ఆర్థమెటిక్ సంబంధించి, ఆర్ఎస్ అగర్వాల్కు సంబంధించి చూడండి, బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం 99 రూపాయలకు మాత్రమే మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వెంటనే యాప్ మన విద్య అల్లాడికి అల్లాడి పబ్లికేషన్ సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపాయలకే పూర్తిగా ఆర్థమెటిక్, ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. ఈ ఆఫర్ కేవలం 2 డేస్ మాత్రమే హోలీ సందర్భంగా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది, మీ అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ 1 మంత్ వ్యాలిడిటీతో అందించిన ఈ ఆర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనా స్టూడెంట్స్? సో క్వశ్చన్స్, ఈరోజు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసేకంటే ముందు ఎప్పట్లానే ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. చూడండి, భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, గవర్నర్ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎస్, ఇది మన ఆన్సర్ అండి. సరైన అంశం ఏంటంటే భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. చూడండి, భారత రాజ్యాంగంలో ప్రముఖుల ప్రమాణ స్వీకారాలకు సంబంధించి, ప్రముఖుల ప్రమాణ స్వీకారం సంబంధించి 8వ షెడ్యూల్ రాజ్యాంగంలో తెలుపుతుంది అంటే షెడ్యూల్ నెంబర్ 3. ఓకేనా, ప్రముఖుల ప్రమాణ స్వీకారాలు, ఓత్ అండ్ అఫర్మేషన్ అంటాము, ఓత్ అండ్ అఫర్మేషన్ 3rd షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, గవర్నర్ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నాము, కాదండి, గవర్నర్ అనేవారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నాం, కాదండి, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇవ్వడం జరిగింది. చూడండి, సిజేఐ అంటే సుప్రీంకోర్టు, చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ ఇంకా ఇతర న్యాయమూర్తులు కానీ రాష్ట్రపతి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. సో స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బారియర్, చూడండి, వెదురు బ్యాంబూ అంటాం కదండి, వెదురు బ్యారియర్ను చంద్రాపూర్, యువత్మాల్ జిల్లాలు, చూడండి, చంద్రాపూర్, యువత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వాణి వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేరకు, చూడండి, 200 మీటర్ల మేర వెదురు క్రాష్ బారియర్ను నితిన్ గడ్కారీ ప్రారంభించారు. ఈ వెదురు క్రాష్ బారియర్, దీనే బాహుబలి క్రాష్ బారియర్ అంటారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? చూడండి, ఇక్కడ చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ అని విన్నా కానీ, యువత్మాల్ జిల్లా పేరు విన్నా కానీ మీ అందరికి కూడా గుర్తు రావాల్సిన రాష్ట్రము మహారాష్ట్ర అని చెప్పొచ్చండి. ఓకేనా, చూడండి, మహారాష్ట్రలోని చంద్రాపూర్, యువత్మాల్ జిల్లాలో. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఆ హైవే పైన వాణి వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల పొడవున వెదురు క్రాష్, అంటే జనరల్గా మనము వెదురు ఏదైతే ఉంటుందో, బ్యాంబూ స్టిక్స్ ఏవైతే ఉంటుందో వాటితో రోడ్లకు, చూడండి, ఇక్కడ క్రాష్ బ్యారియర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచిన రాష్ట్రం. సో ఆన్సర్ తెలిసే కంటే ముందు, అసలు సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు చెందిందని చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది.
ఓకేనా? సంతోష్ ట్రోఫీ అనేది చాలా ఫేమస్ టోర్నమెంట్ అండి. ఓ ఇది ఫుట్బాల్ క్రీడకు సంబంధించిందండి. ఓకేనా? ఫుట్బాల్ గేమ్కు సంబంధించి సంతోష్ ట్రోఫీ ఉంటుందండి. ఈ సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు కర్ణాటక జట్టు విన్నర్గా నిలవడం జరిగింది. విన్నర్గా ఎవరంటే కర్ణాటక జట్టు అండి. ఓకేనా? మరి ఫైనల్కి ఏ జట్టు చేరుకోవడం జరిగిందంటే మేఘాలయ. ఓకేనా? రన్నర్ ఎవరు అంటే మేఘాలయ జట్టు రన్నర్గా నిలవడం జరిగింది. ఓకే, చూడండి, ఈ ట్రోఫీని 1941లో ప్రారంభించారు. అంటే దాదాపుగా 82 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే వెరీ సీనియర్ మోస్ట్ టోర్నమెంట్ ఇన్ ఇండియా. ఓకేనా? అత్యధిక సార్లు వెస్ట్ బెంగాల్ 32, చూడండి, మొత్తం 82 సార్లు అయితే ఒక వెస్ట్ బెంగాలే 32 సార్లు, అంటే హయ్యెస్ట్గా వెస్ట్ బెంగాల్ టీం గెలుచుకోవడం జరిగింది. మరి కర్ణాటక ఈ ట్రోఫీని గెలుచుకోవడము 5వసారి గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త ఆండ్రీ నోటికోవ్, చూడండి, ఆండ్రీ నోటికోవ్ ఇటీవల హత్య గావించబడ్డారు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే రష్యా అండి. ఓకే, జనరల్గా ఈ మధ్యలో రష్యాకు సంబంధించిన ముఖ్యమైన ఇక్కడ ముఖ్యమైన వ్యాపారవేత్తలు కానీ, ముఖ్యమైన సైంటిస్టులు కానీ, ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఈ మధ్యలో చాలామంది చనిపోతూ ఉన్నారండి. సో ఇది మిస్టరీగా మారిపోయింది. కాబట్టి రష్యాలో చాలామంది మరణిస్తున్నారు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రష్యాకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అది చిన్నది కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా కావచ్చు, ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా చూడండి, కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త ఆండ్రీ నోకటిక్, అయితే ఈ కరోనా వ్యాక్సిన్ అనగానే రష్యాకు సంబంధించిన వ్యాక్సిన్ పేరు గుర్తురావాలండి, స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ప్రపంచంలో కోవిడ్-19 వ్యాక్సిన్ మొట్టమొదటిసారిగా తయారు చేసినట్లు ప్రకటించిన దేశం ఏంటంటే రష్యా దేశము. ఓకేనా? ఫస్ట్ టైం కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినట్టు రష్యా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జంతువులకు కూడా మొదటిసారిగా, యానిమల్స్కి, ఓకేనా, జంతువులకు కూడా వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించిన మొట్టమొదటి దేశం ఏంటంటే రష్యా దేశము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఉద్యోగుల సంఖ్యలో అతిపెద్ద కంపెనీగా నిలిచిన కంపెనీ, చూడండి, ఉద్యోగుల సంఖ్యలో అండి, ప్రపంచంలోనే ఉద్యోగుల సంఖ్యలో అతిపెద్ద కంపెనీ ఏదంటే వాల్మార్ట్ అండి. ఓకేనా? వాల్మార్ట్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇది అమెరికాకు చెందిన కంపెనీ అండి వాల్మార్ట్. చాలామందికి పేరియా ఐడియా ఉంటుంది, వాల్మార్ట్ కంపెనీ అనేది ప్రపంచంలోనే ఉద్యోగుల సంఖ్యలో అతిపెద్ద కంపెనీ అండి వాల్మార్ట్. దాదాపు 23 లక్షల పైచిల్కి ఎంప్లాయీస్ ఉన్నారండి, 23 లక్షల పైచిల్కి ఎంప్లాయీస్. నెక్స్ట్ అమెజాన్, ఇది సెకండ్ ప్లేస్లో ఉందండి, అమెజాన్ సెకండ్ ప్లేస్. ఫ్యాక్స్కాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. యాక్సెంచర్ అనే సంస్థ ఫోర్త్ ప్లేస్లో ఉంది. మనకు ఫస్ట్ సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాల్మార్ట్, సెకండ్ అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ యూనివర్సిటీల్లో త్వరలో యోగాను ప్రవేశపెట్టనున్నారు, చూడండి, ఏ దేశ యూనివర్సిటీల్లో త్వరలో యోగాను ప్రవేశపెట్టనున్నారు. సో ఆన్సర్ కంటే ముందు చూడండి, యోగా డే ఎప్పుడు, ఇంటర్నేషనల్ యోగా డే ఇది ఎప్పుడు జరుపుతాము అంటే చూడండి, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవం అనేది ఎప్పటి నుంచి జరుపుతున్నారు అంటే 2015 సంవత్సరం నుంచి జరుపుతున్నామండి. ఓకేనా? ఫాదర్ ఆఫ్ యోగాని ఎవరన్నారంటే పతాంజలి. ఓకేనా? పతాంజలిని ఫాదర్ ఆఫ్ యోగా అంటారండి. సో ఇండియా, మన నరేంద్ర మోడీ గారు స్పెషల్గా యోగా గురించి కృషి చేయడం జరిగింది. సో యుఎన్ఓ రిజల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. యుఎన్ఓ రిజల్యూషన్ ప్రకారము 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము జూన్ 21 అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం గుర్తించడం జరిగింది. ఇది యోగాకి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, మరి ఏ దేశ యూనివర్సిటీలో ఇది అంటే సౌదీ అరేబియా అండి. ఓకేనా? సౌదీ అరేబియాలోని యూనివర్సిటీల్లో త్వరలో యోగాని ప్రవేశపెట్టనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుంచి ఎగుమతి చేసిన దగ్గుమందులో ఉన్న కలుషిత ఔషధాలు డైఇథిలిన్ గ్లైకాల్, చూడండి, కలుషిత ఔషధ డైఇథిలిన్ గ్లైకాల్ వల్ల ఏ దేశంలోని చిన్నారులు కిడ్నీల సమస్యలు
కిడ్నీల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఎదుర్కొని మరణించింది ఏ దేశం అంటే గాంబియా దేశం అండి. ఓకేనా, ఇది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా కావడం జరిగిందండి. సో భారతదేశానికి సంబంధించిన కంపెనీల్లో తయారు చేసిన దగ్గు మందులో చూడండి, విషపూరితమైన కలుషితమైన అంశాలు డై ఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్. ఓకేనా, వీటి వల్ల ఇక్కడ చాలామంది మరణించడం జరిగిందండి. కాబట్టి ఇది న్యూస్లోకి రావడం జరిగింది, మరణించడం జరిగింది కాబట్టి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఓకేనా, సో ఏ దేశమో చాలామంది మరణించారు పిల్లలు అంటే గాంబియా దేశం అండి. ఓకేనా, సో గాంబియా దేశంలో మరణించడం జరిగింది. ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, ఆఫ్రికా ఖండంలో. ఒకవేళ చూడండి మిగతా ఆప్షన్స్, సో దక్షిణాఫ్రికా కంటే ఇండియాకి దక్షిణాఫ్రికాకి చాలా చాలా అంశాల్లో సంబంధాలు ఉంటాయండి. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిక్స్లో మెంబర్ కంట్రీ అండి, బ్రిక్స్లో మెంబర్ కంట్రీ, G5లో మెంబర్ కంట్రీ అండి. అదేవిధంగా G20లో ఇండియాతో మెంబర్ కంట్రీగా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి ఈ సంవత్సరానికి 12 చీతాలను తీసుకొని రావడం జరిగింది. భారతదేశము 10 సంవత్సరాలు 100 చీతాలను తీసుకొని రావడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ నమీబియా అనగానే చూడండి మనకు గుర్తు రావాల్సింది, సెప్టెంబర్ 17, 2022 నుంచి భారతదేశం సెప్టెంబర్ 17, 2022 రోజు 8 చీతాలని భారతదేశానికి నమీబియా నుంచి తీసుకోవడం జరిగింది. నమీబియా కూడా ఆఫ్రికా కంట్రీ అండి, నమీబియా క్యాపిటల్ విండ్ హాక్. నెక్స్ట్ సొమాలియాని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారండి, ఆఫ్రికా హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండం యొక్క కొమ్ము అంటారండి. సొమాలియా రాజధాని మొగదీషు లేదా మెగదీషు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన ప్రముఖ చూడండి, ఏ దేశానికి చెందిన ప్రధాని యాంటోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తినే అంటే ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి. ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెర్రా అండి, క్యాన్బెర్రా. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఇక్కడ ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. ఎప్పుడు అంటే మార్చి 8 నుంచి 11 వరకు పర్యటనకు రాబోతున్నారు, దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, న్యూజిలాండ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యాపిటల్ వెల్లింగ్టన్. అదేవిధంగా కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ బ్రిటన్ లండన్ క్యాపిటల్, పౌండ్ స్టెర్లింగ్ అనేది కరెన్సీ. నార్వే క్యాపిటల్ ఓస్లో. ఇక్కడ చూడండి, బ్రిటన్ ప్రధాని మీ అందరికీ తెలుసు ఎవరు అంటే రిషి సునాక్ అండి. ఓకేనా, రిషి సునాక్ ఇండియన్ ఆరిజిన్, మీ అందరికీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్వే అధ్యక్షుడి పేరు ఏంటంటే జోనాస్ గార్స్టోన్. నెక్స్ట్ న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే క్రిస్ హాఫ్కిన్స్. ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే చూడండి, జెసిండా ఆర్నల్డ్ ఈమె పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈమె ప్లేస్లో క్రిస్ హాఫ్కిన్స్ ప్రజెంట్ న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరును నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. చూడండి, ఆరోగ్య మహిళ అనే స్కీమ్ కొత్తగా వస్తుందండి. ఈ ఆరోగ్య మహిళ అనే స్కీము ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, మరి ఏ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. చూడండి, ఈ పథకంలో భాగంగా మహిళలు ఎదుర్కొనే ప్రధాన 8 రకాల సమస్యలకు వైద్యం అందిస్తారు. రాష్ట్ర డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. 57 రకాల వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందండి. 8 రకాల సమస్యలకు వైద్యం అందిస్తారండి. ఓకేనా, సో డయాగ్నోస్టిక్స్ అంటే ఇక్కడ స్త్రీలకు సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటికి సంబంధించిన చికిత్స ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, తొలి విడతగా 100 ఆరోగ్య కేంద్రాలు అంటే హెల్త్ సెంటర్స్ అండి ప్రారంభించి, తర్వాత మొత్తంగా 1200 PSCలు,
యూపీఎస్సీ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండి. అదేవిధంగా ఇక్కడ బస్తీ దవాఖానలో విస్తరించనున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త స్కీమ్ అండి. ఏంటది? ఆరోగ్య మహిళ అనే స్కీము చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది? చూడండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడో మీ అందరికీ తెలుసండి. ఏంటంటే మార్చ్ 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో అదేవిధంగా జాతీయ మహిళా దినోత్సవం కూడా మీకు ఐడియా ఉండాలి. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13వ తేదీన. మరి ఎందుకు ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము అంటే, సరోజినీ నాయుడు, ఓకేనా, సరోజినీ నాయుడు ఈమె పుట్టినరోజు అనేది ఫిబ్రవరి. ఈమె పుట్టినరోజు, సరోజినీ నాయుడు పుట్టినరోజు ఫిబ్రవరి 13 కాబట్టి ఆ రోజున జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతాము. మరి ఏ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుందండి? కాకతీయ యూనివర్సిటీ. ఓకేనా, ఇక వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ. మీకు అందరికీ కాకతీయ సామ్రాజ్యం అనగానే, వరంగల్ అనగానే ఒక ధీర వనిత వీర వనిత గుర్తు రావాలి. ఎవరు ఆమె అంటే రుద్రమాదేవి. సో ఈ రుద్రమాదేవి గారిని ఇక్కడ ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఆమెను గుర్తు చేసుకొని కాకతీయ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా జరపనుంది. దీన్ని మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రకటించడం జరిగింది. ఆమె గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికాలోని ఎత్తైన శిఖరాలు కిలిమంజారో. చూడండి, ఎత్తైన శిఖరాలు కిలిమంజారో, మేరు పర్వతాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కిలిమంజారో, మేరు పర్వతాలు ఏ దేశంలో ఉంటాయని అడుగుతాడు దక్షిణాఫ్రికాలో అండి. వారం రోజుల్లోనే అధిరోహించిన 6.5 ఏళ్ల వయస్సు చిన్నారి సియోన్నా చోప్రా. చూడండి, సియోన్నా చోప్రా ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే పంజాబ్ అండి. పేర్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ ఖండంలోని ఏ పర్వతాలు ఎవరు అధిరోహించారు, వాళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఒక రికార్డ్ ఏంటంటే, కేవలం 1 వీక్లోనే దట్టు ఏజ్ అనేది కేవలం 6.5 ఇయర్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కరత్ డాట్ కామ్ అనే మానవ వనరుల సంస్థ రూపొందించిన నివేదికలో భాగంగా సాఫ్ట్వేర్ నియామకాల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏంటంటే సింగపూర్ అండి. సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సింగపూర్ సాఫ్ట్వేర్ నియామకాల్లో ఫస్ట్ ప్లేస్ అండి. సెకండ్ ప్లేస్ టోక్యో, థర్డ్ ప్లేస్ వాంకోవర్. మరి హైదరాబాద్ టాప్ 10లో నిలవడం జరిగిందండి. భారతదేశంలో టాప్ టెన్ నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక నగరం ఏదంటే హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ ఛాంపియన్గా నిలిచిన ఏ జట్టు నిలిచింది? క్వశ్చన్ అడుగుతాడండి, ఇరానీ కప్ అసలు ఏ క్రీడకు సంబంధించింది? మరి ఇరానీ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటే క్రికెట్. మరి ఇరానీ కప్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా. విజేత ఎవరు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా. మరి మధ్యప్రదేశ్ పైన విజయం సాధించడం జరిగింది. మధ్యప్రదేశ్ రన్నర్గా నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇరానీ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటే క్రికెట్ క్రీడకు సంబంధించింది. ఇరానీ కప్ ఛాంపియన్ 2023లో ఎవరు విజయం సాధించారు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా. ఎవరి పైన విజయం సాధించడం జరిగింది అంటే, ఎవరు రన్నర్గా నిలిచారు అంటే మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు అండి. నెక్స్ట్, ఏ ప్రముఖ ఆలయంలో శ్రీ అన్నం ప్రసాదం. చూడండి, శ్రీ అన్న ప్రసాదం పేరిట చిరుధాన్యాలతో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నారు. చూడండి, మీ అందరికీ ఐడియా ఉందండి, యుఎన్ఓ ఆధ్వర్యంలోని ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అనేది
2023 సంవత్సరాన్ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. మిల్లెట్స్, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ మిల్లెట్స్, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది ప్రకటించడానికి ప్రధాన కారణం భారతదేశం చేసిన రిక్వెస్ట్. కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా చిరుధాన్యాలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చిరుధాన్యాలను కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడం జరుగుతుంది. చిరుధాన్యాలు వాస్తవానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. దీంట్లో భాగంగా ఏ ఆలయంలో చిరుధాన్యాలతో శ్రీ అన్నం ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు ఇస్తున్నారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ ఆలయం అంటే కాశీ విశ్వనాథ్ ఆలయం. ఈ కాశీ విశ్వనాథ్ ఆలయంలో భక్తులకు ఈ ప్రసాదం అందజేయడం జరుగుతుంది. మరి కాశీ విశ్వనాథ్ ఆలయం ఎక్కడుంటుందంటే వారణాసిలో ఉంటుంది. సో వారణాసి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. వారణాసి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. మన ప్రధాని నరేంద్ర మోడీ యొక్క నియోజకవర్గం ఓకేనా, ఏది అంటే వారణాసి. మరి శబరిమలై ఆలయం ఎక్కడుంటుంది అంటే కేరళ ఆలయంలో ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శబరిమల ఆలయం ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటుంది. శబరిమలై ఆలయం ఏ నదిన ఒడ్డున దాన్ని రీసెంట్గా సెంట్రల్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. పంబా నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ సోమనాథ్ ఆలయం ఎక్కడుంటుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. మరి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసింది ఎవరో మీ అందరికీ ఐడియా ఉంటుంది, గజనీ మహమ్మద్. చరిత్ర నుంచి మొదలు పట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం చాలా ఫేమస్. దీన్ని పునర్నిర్మించింది ఎవరు అంటే నెహ్రూ ప్రభుత్వం అండి. ఓకేనా, సో ఇక్కడ దీనికి సంబంధించి రెగ్యులర్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కానీ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కానీ సోమనాథ్ ఆలయం అనేది చాలా ఫేమస్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, నంద్యాల జిల్లాలో ఉంటుంది. చాలా ఫేమస్ శ్రీశైల మల్లికార్జున స్వామి. ఓకేనా, నెక్స్ట్ క్యాచ్ ది రెయిన్ 2023 క్యాంపెయిన్ను ఎవరు ప్రారంభించారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ద్రౌపది ముర్ము అండి. మరి క్యాచ్ ది రెయిన్ అంటే ఏంటంటే నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నీటి సమస్యలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నీటి సమస్యను సాల్వ్ చేయాలంటే ప్రతి నీటి బొట్టును కూడా కాపాడాలి. ఆ విధంగా క్యాచ్ ద రెయిన్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, 100 రోజుల పాటు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2023 సంవత్సరానికి క్యాచ్ ది రెయిన్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడం కోసం, నీటి కొరతను అధిగమించడం కోసం ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. క్యాచ్ ది రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2023 రిషికేశ్లో ఎప్పుడు జరుగుతుంది? చూడండి, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2023లో రిషికేశ్లో జరుగుతుందండి. మరి రిషికేశ్లో ఎప్పుడు జరుగుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. భారత్ పర్వ్ అనే కార్యక్రమం, చూడండి భారత్ పర్వ్ అనే ఈ కార్యక్రమం ఏంటంటే ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఓకేనా, ఆధ్యాత్మికతకు సంబంధించిందండి భారత్ పర్వ్. మరి రిషికేశ్ ఎక్కడుంటుంది అంటే ఉత్తరాఖండ్లో రిషికేశ్ ఉంటుందండి. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ రిషికేశ్లో జరుగుతుంది అంటే మార్చ్ 1 నుంచి మార్చ్ 7 వరకు, అంటే ఇప్పుడు కొనసాగుతూ ఉందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సెమీకండక్టర్ సప్లై కోసం ఏ దేశాలు కలిపి చిప్ 4 కూటమిగా ఏర్పడ్డాయి సెమీకండక్టర్ల సప్లై కోసం? ఓకేనా, చూడండి ఏ దేశాలంటే తైవాన్, సౌత్ కొరియా, జపాన్, యుఎస్ఏ. ఓకేనా, ఈ 4 దేశాలు చూడండి ప్రపంచంలో లార్జెస్ట్
లార్జెస్ట్ చిప్స్ ఏ దేశము ప్రపంచానికి సరఫరా చేస్తుందంటే తైవాన్. దాదాపు 90% ప్రపంచానికి అవసరమైన చిప్స్లో 90% తైవాన్ దేశం రూపొందిస్తుందండి. సో సెమీకండక్టర్ సంబంధించి ఏ లోహం దీనికి అవసరము, ఏ మూలకం అవసరం అంటే సిలికాన్. ఓకేనా, సిలికాన్ అనే మూలకం ద్వారా ఈ సెమీకండక్టర్ రూపొందించడం జరుగుతుంది. ఈ సెమీకండక్టర్ సప్లై కోసం ఏ నాలుగు దేశాలు చిప్ 4 కూటమిగా ఏర్పడ్డాయి అంటే జపాన్, తైవాన్, సౌత్ కొరియా, అమెరికా దేశాలు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడతారు కాబట్టి ఆన్సర్ పై అన్ని దేశాలు. నెక్స్ట్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సిఇఓలు, సభ్యులుగా ఉన్న సిఇఓ క్లబ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో గో బియాండ్ 2023 రీట్రీట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ ఇంపాక్ట్, చూడండి సోషల్ ఇంపాక్ట్, సిఇఓ ఆఫ్ ది ఇయర్, చూడండి సోషల్ ఇంపాక్ట్ సిఇఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న వారు ఎవరు? ఎవరు ఈ అవార్డును అందుకున్నారు అంటే ఎన్విఎస్ రెడ్డి. ఎన్విఎస్ రెడ్డి ఎవరు అంటే హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఓకేనా, హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఈయన మేనేజింగ్ డైరెక్టర్, ఓకేనా, ఎండిగా పనిచేస్తున్నారు ఎన్విఎస్ రెడ్డి. ఓకేనా, సో ఇంపాక్ట్ సోషల్ మీడియా సిఇఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే ఎన్విఎస్ రెడ్డి, ఈయన గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ మెట్రో ఎవరు నిర్మించారు అంటే ల్యాండ్సన్ అండ్ ట్రూడో కంపెనీ. మరి రతన్ టాటా అంటే మీ అందరికీ ఐడియా ఉందండి, టాటా గ్రూప్స్ సంబంధించిన వ్యక్తి అండి. నెక్స్ట్, ప్రతాప్ సి రెడ్డి ఎవరంటే అపోలో హాస్పిటల్స్ హెడ్గా ఉన్నారండి, ఫౌండర్ అండి అపోలో ఫార్మకి సంబంధించి. మెగా కృష్ణారెడ్డి అంటే మెగా కంపెనీ అండి, ఓకేనా మెగా కంపెనీ. సో ఈ ఇండియా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెయిల్ కంపెనీ అంటారండి, సారీ మెయిల్ కంపెనీ. ఎక్స్క్యూజ్ మీ, మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి అంటే MEIL మెయిల్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి మెగా కంపెనీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది, ఏ కంపెనీ వాళ్ళు దీన్ని దీన్ని పూర్తి చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎవరు తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ మెగా కంపెనీ వాళ్ళు. చూడండి ఇక్కడ గమనిక, ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. చూడండి ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే నరేంద్ర పరాశుచి. ఈయన ఎవరు అంటే సిఇఓ ఆఫ్ ప్రగతి ప్రింటర్స్, ఓకేనా ఈయన ప్రగతి ప్రింటర్స్కి సిఇఓగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం గల మహిళలకు ప్రతి నెల 1,000 రూపాయలు కుటుంబ అవసరాలను తీర్చే విధంగా లాడ్లీ బెహన్ యోజన, చూడండి లాడ్లీ బెహన్ యోజన అనే స్కీమ్ని ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే మధ్యప్రదేశ్. ఓకేనా మధ్యప్రదేశ్, చూడండి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు దట్టు వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 లక్షల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు సంబంధించి గృహ అవసరాల కోసం ప్రతి నెల కూడా 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి ఇస్తారు అంటే చూడండి మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చి 8 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించడం. ఇదే ఇలాంటి స్కీమే సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రారంభించిందండి. మరి దాని పేరు ఏంటంటే అను స్వశక్తీకరణ యోజన. మరి ఈ స్కీమ్ ఎవరికి ఇస్తారండి? చూడండి ప్రతి సంవత్సరం కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎవరైతే వివాహం జరిగిన మహిళలు ఉంటారో వాళ్ళకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వనుంది.
సో రెండు స్కీమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, లాడ్లీ బెహన్ యోజన మధ్యప్రదేశ్, అను సశక్తికరణ్ యోజన అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ఒక్కసారి చూడండి, ఇది పేపర్ మీకోసం, పేపర్ స్టేట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. మన తలసరి ఆదాయం రూపాయలు 1,72,000 రూపాయలు. చూడండి, భారతదేశం తలసరి ఆదాయం చూడండి 2014-15లో 86,674 రూపాయలు. మరి ప్రస్తుతం ఎంతకు చేరిందంటే 1,72,000 రూపాయలు, అంటే దాదాపు డబల్, 100% పెరిగిందండి తలసరి ఆదాయం. మరి ఎవరు ఈ తలసరి ఆదాయాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే జాతీయ గణాంక కార్యాలయం అండి, అంటే ఎన్ఎస్ఎస్ఓ, ఓకేనా, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు వెల్లడించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 86,647 రూపాయలు ఉన్న ఈ ఆదాయం కాస్త 1,72,000 రూపాయలకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సంక్షోభం వల్ల మన తలసరి ఆదాయం తగ్గిపోయినా మళ్ళీ పుంజుకుందండి, మళ్ళీ పుంజుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్, రష్యా నుంచే అత్యధిక ముడి చమురు అనే మరొక ఆర్టికల్ పేపర్లో రావడం జరిగింది. చూడండి, దేశంలోకి ముడి చమురు దిగుమతి గత నెలలో అత్యధికంగా రష్యా నుంచే జరిగింది. రోజుకు 1,600,000 బ్యారెళ్ళ చొప్పున ముడి చమురు రష్యా నుంచి వచ్చింది. ఇరాక్ నుంచి 9.39 అండి, ఓకేనా. రష్యా నుంచి 1,600,000 బ్యారెళ్ళు, ఓకేనా, రష్యా నుంచి 1,600,000 బ్యారెళ్ళు. ఇరాక్ నుంచి ఎంత అంటే 9.39 లక్షలు. అదే సౌదీ అరేబియా నుంచి 6.49, ఒకప్పుడు ఇరాక్ నుంచి తర్వాత సౌదీ నుంచి ఉండేది. అయితే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వారి వల్ల రష్యా ఏంటంటే ముడి చమురు ధరని చాలా తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది, కేవలం $60 ఇవ్వడం జరుగుతుంది, చాలా తక్కువ రేటు. కాబట్టి భారతదేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి సంబంధించి పేపర్లో ఆర్టికల్ చూడండి. మళ్ళీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా 1 ఫిబ్రవరి నిర్వహిస్తారు. దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని 1999 నుంచి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే దీన్ని ఏమంటాము మరి, యునెస్కో అంటామండి, ఓకేనా, యునెస్కో అని ఇక్కడ యునెస్కోని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? యునెస్కో అంటే ప్యారిస్లో ఉంటుంది, యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఓకే. బంగ్లాదేశ్ చొరవతో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రారంభమైంది. ఎప్పటి నుంచి అంటున్నాము? 1999 నుంచి ప్రారంభమైంది. 2023 మాతృభాష దినోత్సవం సందర్భంగా భాషా సాంస్కృతిక వైభవాన్ని గౌరవిస్తూ బహుభాషావాదాన్ని ప్రోత్సహించాలని యునెస్కో తీర్మానించింది. 2023 24వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. సో దీనికి సంబంధించిన థీమ్ చూడండి, అంతర్జాతీయ మాతృభాష అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సంబంధించి థీమ్ అండి. మల్టీ లింగ్వల్ ఎడ్యుకేషన్, ఏ నెసెసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, భారత్లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన. చూడండి, జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఒలాఫ్ స్కోల్స్. ఒలాఫ్ ఈయన ఎవరు అంటే ఒలాఫ్ స్కోల్స్ భారతదేశ పర్యటన చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశాడు అంటే 25 నుంచి 26 తేదీలో పర్యటించాడు. ఎంజెలా మెర్కెల్ జర్మనీని 16 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించారు. ఈమె తర్వాత 2021 డిసెంబర్లో స్కోల్జ్ జర్మనీ ఛాన్సలర్ అయ్యారు. 2011 తర్వాత ఒక జర్మన్ నేత భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా జర్మనీకి చెందిన సీమెన్స్ శాప్ సంస్థలు ఐటీ టెలికాం సహా కీలక రంగాలు మన దేశ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, ఓకేనా. నెక్స్ట్, స్వచ్ఛ ఇంధనం వాణిజ్యం నవీన సాంకేతిక పరిజ్ఞానాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే లక్ష్యంగా ప్రధాని మోదీతో స్కోల్జ్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 2 అంతర్ ప్రభుత్వాల పత్రాలతో పాటు 3 వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేశాయి, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జర్మన్ సంబంధించి క్యాపిటల్ బెర్లిన్, అందరికీ ఐడియా ఉంటుంది బెర్లిన్,
ఒకప్పుడు ఏంజెలా మెర్కెల్ జర్మన్ సహకారంతో మన భారతదేశంలో ఒడిశాలో రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని తయారు, ఇక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం సంబంధించి రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారానికి ఎవరు సహకారం అందించారంటే జర్మనీ దేశం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల గెలుపు, దీని గురించి కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. చూడండి, నాగాలాండ్ తొలి మహిళా ఎమ్మెల్యేలుగా హెకారి జకాలు, ఓకేనా, హెకాని జకాలు సల్హౌతూనే కుస్రే ఎన్నికయ్యారు. 60 సీట్లు ఉన్న నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో ఇంతవరకు ఏ మహిళా ఎమ్మెల్యే గెలవలేదు, ఓకేనా. మొదటిసారిగా మహిళలు, చూడండి, సల్హౌతూనో కుస్రి, హెకాని జకాలు వీళ్ళిద్దరు కూడా కొత్తగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీళ్ళకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్దర్ చూడండి, లోక్సభ స్పీకర్ వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గురించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్సర్ అనేది తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంది, మీరందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపాయలకే, కేవలం 99 రూపాయలకే ఆర్ఎస్ అగర్వాల్లోని బిట్ టు బిట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1 మంత్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది, కేవలం 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. మీ అందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.